ఫలమేమి ఉంటదే బంగారు బొమ్మ మీ దారి మీ దారే నా దారి నా దారే కొట్టాటలిందు కేరతనాలరెమ్మ జీవితాలు కలవనప్పుడు ఇద్దరం ఒకే ఇంట్లో ఉండడం కన్నా నరకం లేదు. నాకు విడాకులు కావాలి. తమలపాకులైతే చుట్టివాలు కానీ విడాకులకు చిన్న సంతకమేగా. తీసుకోండి, తీసుకుని ఇంకో దాన్ని పెళ్లి చేసుకోండి. ఇంకా ఆస్తి వస్తుంది, ఆ మోజు తీరక మరో దాన్ని చేసుకోండి. మరింత ఆస్తి. ఆ మాట నువ్వు అంటావు నాకు ముందే తెలుసు. అందుకే ఆస్తంతా నీ పేరు మీద మార్పించా. ఇదిగో పేపర్స్. అదేమిటయ్యా, ఎవడి బాబు సొమ్ము దానం చేస్తున్నావు? ఆవిడ బాబు సొమ్ము కాబట్టి. బాలేవాడివయ్యా, ఏదో నా కూతుర్ని పెళ్లి చేసుకుని కాపురం వెలగబెడతావు, వంశాభివృద్ధి చేస్తావని ఆశపడ్డాను. పెళ్లి అలాగూ పెటాకులైంది. నేను అనుకున్న ప్రకారం కాపురం జరిగినప్పుడు నేను ఇచ్చిన ఆస్తిని నేను తీసుకునే హక్కు నాకుంది కదయ్యా. అంటే? అంటే ఆయనకి కాళ్ళు కడిగి నేను కన్యాదానం మాత్రమే చేశానమ్మా. ఇల్లు వాకిలి పొలము పుట్ర ఇవన్నీ బహుమతులు. దానం గంగలో కలిసిపోయింది, బహుమతులు మాత్రం నీకు ఎలా దక్కుతాయమ్మా? ఇచ్చినవాడు నేను కదా. మీరెందుకు బాధపడుతున్నారు? నేనిచ్చేది మీ కూతురికి. ఇంకా నా కూతురు ఎక్కడుందయ్యా? ఎప్పుడైతే నేను చేసిన వైవాహిక బంధాన్ని కాదందో ఆ రోజునే నా కూతురు చచ్చిపోయిందయ్యా. కాకపోతే చచ్చిపోయిన కూతురికి బతికున్న తండ్రిగా ఏటా తద్దినం పెట్టగలను, కానీ ఆస్తులు ఎలా ఇవ్వగలయ్యా? నాకు తెలిసిన నువ్వు కన్న తండ్రివైనా, నువ్వు మగాడివేగా, అది భార్యో కూతురో, ఏ రూపంలో ఉన్నా ఆడదానిపై అధికారం చలాయించడం మీ మగాళ్ళ లక్షణం. మీరు ముష్టి వేసిన ఆస్తితో బతకాల్సిన అవసరం నాకు లేదా? నా దగ్గర ఆస్తి కన్నా గొప్ప ఆత్మవిశ్వాసం ఉంది. తీసుకోండి మీ ఆస్తి. చెప్పానా, నా కూతురికి ఆత్మాభిమానం చాలా ఎక్కువ అని అన్ని ఇచ్చేసావమ్మా, కానీ నీ పెళ్లికి నేను చేయించిన మంగళసూత్రం మాత్రం ఇవ్వలేదు. అదేమిటి, ఇద్దరు అలా అయిపోయారు? అది నేను పెట్టిందే కదా. కానీ అది నేను కట్టిందే. నువ్వు కట్టేవలేవయ్యా, కానీ కట్టిన వాళ్ళ మీద ప్రేమ లేక పెట్టిన వాళ్ళ మీద గౌరవం లేకపోయిన తర్వాత అది మంగళసూత్రం ఎలా అవుతుంది? దాని మీద మీ ఇద్దరికి హక్కు ఎలా ఉంటుంది? ఏమంటావమ్మా? ఆగమ్మా. మావయ్య, మావయ్య, ఆగు మావయ్య, మావయ్య, ఏమిటి నువ్వు చేస్తున్నది?
ఆవిడ మంగళసూత్రం లాక్కుంటూ ఉంటే నువ్వు బాధపడతావేంటయ్యా? వద్దనది నేను కాదు, అక్కర్లేదనుకుంటుంది ఆవిడ. ఆడదాని మాంగల్యం నిలుపుకోవడానికి నీ బంగారం అక్కర్లేదు నాన్న. ఈ పసుపుకును చాలు. గతంలో పెళ్లి కుదిరిందని పార్టీ ఇచ్చావు, మరి ఇప్పుడు ఎందుకు ఇస్తున్నావు? ఇప్పుడు పెళ్లి కుదుర్చుకుంటున్నా. అంటే నీ మేళకోడల్లా రామకృష్ణ గారి కుదిలేసి వీరమ్మని చేసుకుంటావా? కాకపోతే ఆ రామకృష్ణ దాన్ని వదులుతాడా? మీ నోర్మేంట్రా, ఆ సంగతి అయితే నేను చూసుకుంటాను. రై, రేపే మన పెళ్లి, రాణి శరణ్యలతో రెడీగా ఉండు. అదేలా, వెరీ సింపుల్, ఉన్నాడుగా రామకృష్ణ ముద్ర కొడుకు, వాడే మన తురుఫ్ ముక్త. వెల్ డన్, బ్రహ్మాండమైన ఐడియా. బావా బావా అమూల్య అక్క, ఈ లెటర్ నీకు ఇమ్మంది. బాబుని వాళ్ళని ఎత్తుకుపోయారు, అమూల్యని మావయ్యని పోలీసులు తీసుకుని బూరవతల గుడికి అర్జెంటుగా రమ్మని చెప్పు. వెళ్ళు. అలాగే బావా. రేయ్, వాళ్ళని తీసుకురండి. Eh?
అర్థం చేసుకోలేదా? ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అతను మమ్మల్ని కట్టుకునేవాడు, ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మేము అతనికి అంకితం అయిపోయేవాళ్ళం. కానీ అతను మనసావాచా నిన్ను కోరుకున్నాడు. నీ మీద అతనికున్న ప్రేమే మమ్మల్ని అతని నుంచి దూరం చేసింది. ఇంకా నమ్మకం కలగడం లేదా అమూల్య? అలాంటి భర్త దొరికినందుకు నువ్వు గర్వపడకపోయినా పర్వాలేదు. నీ బిడ్డకు అలాంటి తండ్రి దొరికినందుకు నువ్వు గర్వపడాలి. निजमे बाबा इन्ना अर्थम चुस्क नीमी असरी तो कदा नी भारी ब्रति की अर्हत नाकना नु क्षमितपोना पर्वे नर्थम चुस्कना बाधपड़ एंकंटे सारा नीन बिडन कौट्रा अत निजमे बाबा అందుకే వాణ్ణి పెంచే అర్హత నాకు లేదు. వాణ్ణి మీరే పెంచండి. అమూల్య, నీకేమైనా పిచ్చి పట్టిందా? లేదు బావా, ఇన్నాళ్ళు పట్టిన పిచ్చి దిగిపోయింది. నిన్ను పంచుకొని నా జీవితాన్ని నాశనం చేశారని వీళ్ళు తిట్టిపోశాను. కానీ వాళ్ళు నా కడుపున పుట్టిన బిడ్డ కోసం వాళ్ళు చేయబోయిన త్యాగం తలుచుకుంటేనే వాళ్ళ మీద గౌరవం, నా మీద నాకే ఆశ ఏమొస్తుంది. అంతేకాదు, నేనేడ పట్ట ఆశేమనుకుని ఆఖరికి ఫోటోలో కూడా నీ పక్కన ఉండటం ఇష్టం లేక చింపేసిన పాపిష్టితాన్ని. నీ పక్క నిలబడే అర్హత అదృష్టం నాకు లేదు బావా. ఈ దురదృష్టవంతురాలు క్షమించు. ఎక్కడికెళ్తావు అమూల్య? తెంపేస్తే తెగిపోయేంత తేలికైన బంధం అనుకుంటున్నావా? వివాహ బంధం అంటే తాళి కట్టిన మరుక్షణం నుంచి ఆ బంధాన్ని తెంచడానికి భగవంతుడు కూడా అధికారం లేదు. అదే మన సాంప్రదాయ పౌన్నత్యం. నువ్వు చేసిన పొరపాటేమిటంటే ఇంకొకరి నీడపడ్డా భరించలేనంతగా ప్రేమించడం. అమృతం కూడా హద్దు మీరితే ప్రాణం తీస్తుంది. అల్లుడు. ఏమిటి మావయ్య? నా కన్న కూతురిని కూడా చూడకుండా మీ ఇద్దరిని విడతీయాలనుకున్నాను. నిన్ను చిత్రహింసలు పెట్టిన దాన్ని తిరిగి ఎలుకోవడానికి సిద్ధపడ్డావంటే నువ్వు దేవుడు వల్లుడు. ప్రాణమిచ్చే మిత్రుడు, అల్లరిని భరించే ఆత్మీయుడు,
నాకు మాత్రం నా బావ బంగారు మొగుడు అమ్మాయి కళ్ళు పెదవి కళ్ళు పెద్దవి ఒయ్యబ్బు అల్లనే రేడు పళ్ళు అంతవి అమ్మాయి చీర చిన్నది అయ్యారే సీమ చింతకు అంత సన్నది కళ్ళు కలిపితే కస్సు మంటది ఒళ్ళు తగిలితే బుస్సు మంటది మాట మంతి కుదరదంటది ముద్దు మురిపెంతి చన్నంతది అమ్మాయి కళ్ళు పెద్దవి ఓయబ్బు అల్లనే రేడు పళ్ళు అంతవి అమ్మాయి చీర చిన్నది అయ్యారే సీమ చింతకు అంత సన్నది వచ్చేటప్పుడు చేస్తది యమశోకు హంసలాగా నడిచొస్తా ఉంటే ఏమని చెప్పను షీపు కాలేజీకి వచ్చేటప్పుడు చేస్తది యమశోకు హంసలాగా నడిచొస్తా ఉంటే ఏమని చెప్పను షేపు కొందరు ముందారుంటారు కొందరు వెనకే ఉంటారు ఓకిని పిలదా ఏలంతా రోజులు కొడతా ఉంటారు అయినా చుక్క లుక్స్ వేయదు గుండెల మీద బుక్స్ తీయదు అడప దడప డాష్ కొట్టిన పిల్లకి ప్రేమ చీమ కుట్టదు అయ్యో అయ్యో